హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఏసీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా వైడ్ ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీల వివరాలు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 19 జనవరి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చి ఫిబ్రవరిలో ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్చిలో ఉంటుంది. జస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ప్రకారమే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ అటే వేరే ప్రాసెస్ ఏమీ లేదు ఇంకా. సో వేకెన్సీస్ చూద్దాం. టోటల్ 108 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ విఐ, ఎగ్జిక్యూటివ్ ఖాదీ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ముందుగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎకనామిక్ రీసెర్చ్, ఈ కేటగిరీకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ లేదా కామర్స్ ఈ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో వీరికి ఏజ్ అనేది 30 ఇయర్స్ వరకు ఉంది లిమిట్. గవర్నమెంట్ గైడ్స్ ప్రకారం అందరికీ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. సో ఇక ప్రతి పోస్ట్ కూడా విడిగా శాలరీ ఇవ్వలేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ పే మెట్రిక్స్ లెవెల్ 6 అని చెప్పేసి, సో ఆ పే మెట్రిక్స్ లెవెల్ 6, 5, 4, 2 అని డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత పే మెట్రిక్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, కొన్ని పోస్ట్ 20,000, కొన్ని పోస్ట్ 30,000 అబౌ సాలరీ ఉంది. సో పూర్తి సమాచారం మీరు తెలుసుకోగలరు. తర్వాత గ్రూప్ సిలో పే మెట్రిక్స్ లెవెల్ 5. సో 27 ఇయర్స్ వరకు అది మ్యాక్స్ లిమిట్, అది ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. సో ఇందులో ఎగ్జిక్యూటివ్ విలేజ్ ఇండస్ట్రీ సంబంధించిన కేటగిరీ పోస్ట్ ఇది. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఏదైనా సైన్స్ గ్రూప్లో మాస్టర్ డిగ్రీ కానీ, లేదా డిగ్రీలో సైన్స్ గ్రూప్ చదివి దాంతోపాటుగా ఎంబీఏ కంప్లీట్ చేసిన వరకు అవకాశం ఉంది. సో ఒక పోస్ట్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం చాలామంది అప్లై చేసుకున్న ఏజ్ కూడా మనకి సరిపోతుంది, ప్లస్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించిన పరంగా. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఖాదీ ఇంజనీరింగ్ డిగ్రీలో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మనకి టెక్స్టైల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాటిలో, లేకపోతే వీటికి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ. తర్వాత గ్రూప్ సి పే మెట్రిక్స్ 7, 4, వీటికి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్, సో వీటికి బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్మిన్ హెచ్ఆర్, వీటికి అంటే మాస్టర్స్ డిగ్రీ, ఇది మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే కనుక డిగ్రీ చదివి ఒక 3 ఇయర్స్ రెలవెంట్ ఫీల్డ్లో 3 ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ సి పే మెట్రిక్స్ లెవెల్ 2, ఇవి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో అసిస్టెంట్ విలేజ్ ఎండ్ సంబంధించిన కేటగిరీ ఇది. డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిగ్రీలో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ఖాదీ, ఈ టెక్స్టైల్ సంబంధించిన ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ, లేదా ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీలో మీరు కంప్లీట్ చేస్తుండాలి డిప్లొమా కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ట్రైనింగ్, డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి డిగ్రీ లెవెల్లో. ఇది మెయిన్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఇవి. ఇక సెలక్షన్ ప్రాసెస్లో ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ అలాంటివి లేదు. మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సెక్షన్ ఒక ఇంగ్లీష్ తప్పించి మిగతాన్ని కూడా 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, ఇంగ్లీష్ 15, 15. సో ఇక్కడ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, విజయవాడ, నెక్స్ట్ హైదరాబాద్. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలో చూసుకుంటే మనకి బెంగళూరు, చెన్నై సెంటర్స్ ఉన్నాయి. మిగతావన్నీ నార్త్ సంబంధించిన స్టేట్స్ కొచ్చి వచ్చి మనకి కేరళలో ఉంది. ఇక్కడ ఇవి నియరెస్ట్ సెంటర్స్ తెలుగు రాష్ట్రాల వారికి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్, షార్ట్ లిస్ట్ మనకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అభ్యర్థులు ఆన్లైన్ లోపలికి సబ్మిట్ చేసిన వారికి ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేస్తారు. సో అందులో షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. తర్వాత మెరిట్ ప్రకారం పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్, kvic.org.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ నోటిఫికేషన్లోని 11th కాలం ఉంది పాయింట్, ఇందులో హౌ టు అప్లై సెక్షన్లో ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఏ విధంగా సైన్అప్ అవ్వాలి, తర్వాత స్టెప్ టు ఎలా అవ్వాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవరిని అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి.
ఇంకా మీకు ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్ కాల్ చేసి మీ సమాచారం తెలుసుకోవచ్చు 10 AM to 5 PM వరకు వర్కింగ్ డేస్లో. ఈ క్వెరీస్ మీరు ఈమెయిల్ చేయవలసిన ఈమెయిల్ ఐడి ఇది. సో ఇక ఫీజు కూడా ఉంది, మీకు క్యారీర్తో సంబంధం లేకుండా మీరు ఎవరైనా సరే 1000 రూపీస్ ఫీజు అని మీరు పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ కేవీఐసి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ విండోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.